పులి రంగంలోకి దిగుతోంది. ఒక్కొక్కడికి ఎంత చూస్తాడంటూ వసుంధరాదేవి మీడియా ముందు సంచలన వ్యాఖ్యలు చేస్తోంది. సో పులి వస్తున్నాడు, జాగ్రత్తగా ఉండండి అంటూ మీడియా ముందు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు వసుంధరాదేవి. బాలయ్యబాబు భార్య వసుంధరాదేవి ఎన్టీఆర్ ఎంట్రీ గురించి చెప్తోంది. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి చాలా పెద్ద తప్పు చేశారని, చంద్రబాబు నాయుడు ఏం తప్పు చేశారని, మరి చంద్రబాబు నాయుడు మీద మచ్చలేనటువంటి చంద్రులాగా ఆయన తిరిగి వస్తారు. సో నందమూరి కుటుంబాన్ని, నారా కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి ఇబ్బందులు చాలని, నా బిడ్డ జూనియర్ ఎన్టీఆర్ పులిలాగా వస్తున్నాడు, ఆయన వచ్చాక రంగంలో దిగాక ఖచ్చితంగా ఇప్పుడు చంద్రబాబు గారికి సంబంధించిన ప్రతి ఒక్క సమాధానాన్ని మరి సిబిఐ అలాగే సిఐడి ఇద్దరు కూడా రెడీ చేసుకోవాలని, మరి ఏమాత్రం తప్పులు తడుకులు లేకుండా జాగ్రత్తగా ఉండాలని, ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాట చాతుర్యం ముందు మీరందరూ కూడా దిగదొరిపే మీ ఆధారాలు సైతం మూగపోయే పరిస్థితి వస్తుంది. పులి ఒక అడుగు మరి వెనక్కి వేసిందంటే 1000 అడుగుల ముందుకేస్తుంది. ఎన్టీఆర్ వేసే అడుగుకి మీరందరూ కూడా దెబ్బకి వెనక పడిపోవడమే ఖాయం. దయచేసి ఈ విషయంలో మాత్రం ఏ మార్పు చేయకండి అంటూ చెప్పినట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి ఇప్పుడు వసుంధరాదేవి చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్ గురించి మాట్లాడుతూ, సో త్వరలోనే చంద్రబాబు గారికి బెయిల్తో బయటకు వస్తారని ఆనందం వ్యక్తం చేశారు. సో నందమూరి బాలకృష్ణ అలాగే ఇంకా పురంధరేశ్వరి, వసుంధరాదేవి, భువనేశ్వరి, లోకేష్, ఇంకా బ్రహ్మిణి అందరూ కూడా రాజమండ్రి సెంట్రల్ జైల్ దగ్గర ఒక హోటల్లో బస చేసి ఉన్నారు. ఎలాగైనా సరే తమ నారా చంద్రబాబు నాయుడు గారిని బయటకు తీసుకెళ్లాలని రోజుకో రకంగా వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటే, ఇప్పుడు వసుంధరాదేవి అయితే ఏకంగా ఎన్టీఆర్ వస్తున్నాడు కాసుకోండి అంటూ ఛాలెంజ్ చేస్తున్నారు.